मॉर्निंग न्यूज़ की स्वागत को सीतमे खम्मम पेवीलियन ग्राउंड वाकिंग अड़ा वाकर्स कल ओट अभ्यर्थ जी सो इवा इंपॉर्टेंट डे यावत्लंगणकू एंकंटे राष्ट्र अत्यधिक ओटर् हैदराबाद महानगर दादा 74 लक्षल मंदिर ओटर् अटे अंदर सगम मंदिर लेर ओटा का सो वाट एन कलता मरीका सप्ली प्रारंभ का बोता मरी जीहेचमसी एन कवर गेलने तरवा एग्जिट पोल सर्वे चाल मंदिर कारदे जोर अंजी चाल मंदिर वास्तवा एोर एम कथ अने निर्णय एम जरगबोदी फलता एम जरने निर्णय कार्यक्रम चाह सो मार्निंग शो मार्निंग न्यूस प्रत्यक्ष प्रसार चूड़े क्यू न्यूज अफिशियल अने ऐप आंड्रॉइड ऐप दाने डाउनलोड अलागे राज न्यूज तेलुगु प्रत्यक्ष प्रसार चूड़ा अलागे क्यू न्यूज एचडी प्रत्यक्ष प्रसार जो सो इक मार्निंग न्यूज चूस्ते मुदुगा तेरासादे पीठम जीहेचमसी एन एग्जिट पोल संचना अधिकार पार्टी की गरिष्ठ 96 कनिष्ट 65 स्थान भाजपा को 14 35 स्थान रावच्छनी अंचना वेसाई विविध संस्थल अंदर आरा पल्स टुडे सेंटर आफ् सेफालजी स्टडी हेचमआर पीपल्स पल्स पॉलिटिकल लेबोरेटरी इवन्नी ओट्ल पर्सेंटेज ये विधंगा रावच्चु अनि सर्वेल सर्वे मरी एंतु निजं का बोता उ सर्वे वास्तवा सर्वेल मीद सर्वे ये सर्वे निजमो तेलुवा परस्थित वो जीहेचमसी एन टीआरएस पार्टी तम अक्रम परंपरा कोनसागिंचि अनूह्य चवर क्षण में ओट्ल शातम पेरुदलतोटे अंचनाकु रावडं जरिगिंदि सरे एदेमैनप्पटिकी वाळ्ळ मार्निंग न्यूस लो मात्रं प्रधान वार्ता इदे तेरासादे पीठम जीहेचमसी एन एग्जिट पोल संचना अंटू ओक वार्ता एग्जिट पोल्स निजमै 100% में केवल 5-10% मंदि मात्रमे सरैन एग्जिट पोल्स इव्वगलुगुतारु ओक्कोसारि मोन्नटिसारि बीहार लो कूडा ఎన్డీఏకి ఎదురు దెబ్బ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారు కానీ అక్కడ జరిగిన పరిస్థితులు తారుమారైపోయినాయి సో ఎగ్జిట్ పోల్స్ ని పూర్తి స్థాయిలో అంచనా వేయొచ్చా వేయలేదా అని అంటే అవి కేవలం లక్ష మంది జనాభా ఉంటే కొద్ది మంది కేవలం ఒక 1000 మంది దగ్గర శాంపిల్ తీసుకొని జరిగేటువంటి ఒక వ్యవహారం సో దాన్ని బట్టి మొత్తం వ్యవహారాన్ని అయితే అంచనా చేయలేం అట్లా అని చెప్పి వీటిని నిర్లక్ష్యం కూడా చేయలేం ఇది ఇట్లుంటే ఇక అదే ప్రతిష్ఠ మన గిన్నెల సాపుడాపు అదే ప్రతిష్టమన రైతుల అభ్యంతరాల్లో దేనిపైనా వెలువడ నిర్ణయం మళ్ళీ రేపు బేటి సర్కార్ ఇచ్చిన మంచి నీళ్లు తాగని నేతలు ఢిల్లీని వణికిస్తున్న అన్నదాతలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళన మద్దతు తెలిపిన రాజస్థాన్ రైతులు అమిత్ షా తో అమరీందర్ బేటి పద్మవిభూషణ్ వాపస్ చేసిన బాదల్ జాతీయ ఉద్యమంగా మార్స్తామంటూ మమతా బెనర్జీ ప్రకటన చేసింది మొత్తానికి హర్యానా పంజాబ్ రైతులకు సంబంధించినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇది వాళ్ళ ఆందోళనగా చూస్తున్నారు కానీ యావత్ భారతదేశానికి సంబంధించిన ఆందోళనగా చూడాల్సినటువంటి అంశం ఎందుకంటే స్వేచ్ఛాయుత మార్కెట్ వన్ నేషన్ వన్ మార్కెట్ అని పేరుతోటి వివిధ బిల్లులను తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంపైన ఒక రకంగా రైతులు తిరుగుబాటు ఎగరేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మోడీ సర్కార్కు మెడకు కత్తిపెట్టినటువంటి పరిస్థితి రైతులు ఒక ఉద్యమము కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది అటువంటి ఉద్యమం ఇదిగా చెప్పుకోవచ్చు గతంలో రైతుల ఉద్యమాలు పూణే నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసినటువంటి రైతుల ఉద్యమాలు చూసినాం రక్తాలు గారుతూ ఆ రైతులు నడుస్తా ఉంటే అనివార్యంగా అప్పుడు ఉన్నటువంటి బీజేపీ సర్కార్ తల వంచి వాళ్ళని ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది మహారాష్ట్రలో సేమ్ ఇక్కడ కూడా ఆ ఢిల్లీ సర్కార్ కూడా అనివార్యంగా వాళ్ళని ఆహ్వానించాల్సిందే చర్చలకు అని చెప్పింది రైతుల అభ్యంతరాల్లో దేనిపైనా వెలువడని నిర్ణయం మళ్ళీ రేపు బేటి కాబోతా ఉన్నాయట అయినా కూడా పట్టు విడిస్తలేరు అక్కడ స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటే ఎన్నికల సంఘం అర్ధరాత్రి ఉత్తర్వులట గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్న వాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంప్ వేసిన ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది అయ్యా మీ దయనాయన మీరు చేయగలుగుతారు ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో దానిని పరిష్కారంగా అలాంటి ఓట్లను లెక్కించాలంటూ ఆదేశాలు ఇచ్చినట్టు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు ఎట్లయితే టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందో అదే విధానమైనటువంటి జీవోలు అదే విధానమైనటువంటి ఆదేశాలు వెలువడతా ఉన్నాయి అక్కడి నుంచి ఇది ఇట్లుంటిగా టీకా ఎంపిక కీలకం మన దేశ వాతావరణానికి సరిపడేలా ఉంటేనే మేలు మూడో దశ ప్రయోగాల తర్వాత వ్యాక్సిన్ సమర్థతపై స్పష్టత ముందుగా నగరాల్లో తర్వాత పల్లెలకు పంపిణీ విస్తరించాలి
అమల్లో ఆ వైద్య నర్సింగ్ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి 2021 లో మరింత అప్రమత్తం కావాలి ఈనాడు ముఖాముఖిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అంటూ ఒక వార్త భారతదేశ వాతావరణానికి సరిపడటువంటి టీకాను మాత్రమే ఎంచుకోవాలనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇక వచ్చేస్తున్న ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు రజనీకాంత్ కొత్త ఏడాదిలో పార్టీ స్థాపన ఈ నెల 31న వివరాల ప్రకటన మొత్తానికి తమిళ తలైవ ఎవరైతే రజనీకాంత్ ఉన్నారో సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడు డిసెంబర్ 31 తారీఖు ఆ పార్టీకి సంబంధించిన విధానాలపైన మాట్లాడబోతున్నట్టు తనే ప్రకటించినటువంటి మాట గత కొన్నేళ్లుగా తమిళనాడు రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి అక్కడ తమిళనాడులోకి కాంగ్రెస్ బీజేపీ ఎంటర్ కావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేసినాయి కానీ అవి విఫలమైపోయినాయి ద్రవిడ ఉద్యమం ప్రభావం తోటి స్థానికతకు తమిళానికి ఆ తర్వాత ఆ ద్రవిడ ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ తమిళనాడు వాళ్ళు జాతీయ పార్టీల నెట్టి పరిస్థితిలో ఎంట్రీ గాని వరందలోకి సో అక్కడ తమిళనాడు కొన్ని సందర్భాల్లో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి ఎక్కడ అయితే శ్రీలంకలో తమిళపైన తమిళులపైన దాడి కావచ్చు సింహళీయులపైన అక్కడ రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపినటువంటి సేనలు కానీ వీటి విషయంలో తమిళులు గట్టిగా ప్రొటెస్ట్ చేస్తారు వాళ్ళపైన దాడి జరిగినప్పుడు వాళ్ళంతా ఒకటే అవుతారు ఓ అటువంటి కమిట్మెంట్తో ఇక్కడ పార్టీలు ఏర్పాటు జరుగుతూ ఉంటుంది ఇక ఇదిట్లా ఉంటే సో ఆల్ ద బెస్ట్ రజనీకాంత్ గారు పన్ను బకాయిలు లేకుంటేనే పేరు మార్పు నోటీస్ సర్టిఫికెట్ జారీకి 4 రోజుల గడువు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ వ్యవసాయేతర ఆస్తుల బదలాయింపునకు మార్గదర్శకాల విడుదల జీహెచ్ఎంసీ మినహా అన్ని నగరపాలక పురపాలక సంఘాలకు వర్తింపంటూ పన్ను బకాయిలు లేకుంటేనే పేరు మార్పటాయి పన్నులు వసూలు చేసే కార్యక్రమం ఇప్పుడు ధరణి ద్వారా ఇంటి పన్ను నీ ఇంటి మీద పన్ను ఉంది కాబట్టి నువ్వు అమ్మడానికి వీల్లేదు ఈ కార్యక్రమానికి లేపిండు అన్నట్టు ఇక బీఆర్ఎస్ వస్తున్నా చూడరిగా ఇప్పుడు టీఆర్ఎస్ గెలవంగానే బీఆర్ఎస్ ఉంటా చూడరు ఎంత అద్భుతంగా ఉంటుందో నోముల నరసింహయ్యకు కేసీఆర్ నివాలి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పరామర్శ అంత్యక్రియలకు హాజరై పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న బాతాల పోషెట్టి ఒక్కటి ఇక దండుకారణ్యం సరిహద్దులో విస్తరణకు మావోల ప్రయత్నం కట్టడికి పోలీస్ బృందాల మహరింపు జనజీవన స్రవంతిలో కలవాలని కౌన్సిలింగ్ అంటూ కొత్తగూడెం నేర విభాగానికి సంబంధించినటువంటి వార్త ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో ఆగని బూట్ల చప్పుడు మన్యాన్ని నివురుగప్పిన నిప్పులా మార్చేస్తున్నాయి ఓవైపు చెట్టు పుట్ట జల్లడపడుతున్న ప్రత్యేక పోలీస్ బలగాలు అదే సమయంలో మావోయిస్టుల విస్తరణ కార్యకలాపాలు గిరిజనులకు సైతం కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నాయి లొంగిపోవాలంటూ జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోలీసులు చేస్తున్న విజ్ఞప్తి అడవిలో మాత్రం మళ్ళీ అలజడి కొనసాగుతూనే ఉంది ఇదిట్లుంటే శ్రీధర్ కార్టూను తేనె కంపెనీ ఏమంటారంటే గంజీ చక్కెరతో తేనె కల్తీ తేనె తయారు చేస్తున్నాయి కంపెనీలు అందులో పతాంజలి బైద్యనాథ్ లాంటి కంపెనీలు ఉన్నాయని చెప్పి నిన్ననే ఒక వార్త వచ్చింది మేము స్వచ్ఛమైన తేనెనే అమ్ముతున్నామయ్యా ఇదిగో మా ఉద్యోగులు పువ్వు పువ్వు తిరిగి మకరందం సేకరిస్తారని చెప్పి ఉద్యోగులకు ఏ ఉద్యోగులను ఏది కందిరీగల ఏది తేనెటీగల మాదిరిగా తయారు చేసి ఒక కార్టూన్ ఇది ఇట్లుంటే ఇక వెలుగు దినపత్రిక చూద్దాం పార్టీ పెడతా ఈ నెల 31న ప్రకటిస్తా తమిళ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తా మార్పు ఇప్పుడు జరగకపోతే ఎప్పటికి జరగదు రజనీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అవినీతి లేని పాలన అందిస్తాం కులం మతం ప్రస్తావన లేని స్పిరిచువల్ సెక్యులర్ పాలిటిక్స్ తెస్తా తమిళనాడు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నా అద్భుతాలు జరుగుతాయి మారుస్తాం అన్నీ మారుస్తాం ఇప్పుడు జరగకపోతే ఎప్పటికి జరగదు నేను పార్టీ పెడుతున్నా ఈ నెల 31న ప్రకటిస్తా అంటూ రజనీకాంత్ పార్టీకి సంబంధించినటువంటి వార్త ప్రధాన వార్త వెలుగు దినపత్రికలో ఇక కౌంటింగ్ ఇయాలనే 30 ప్రాంతాల్లో 150 మంది హాలల్లో లెక్కింపు డ్యూటీలో 31 మంది అబ్జర్వర్లు 8152 మంది సిబ్బంది 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ మధ్యాహ్నం కల్లా గ్రేటర్ రిజల్ట్ క్యాండిడేట్లలో టెన్షన్ టెన్షన్ అంటూ ఒక వార్త చూడొచ్చు టెన్షన్ దేనికి జరగాల్సిన ప్రయత్నం అంతా పోలింగ్ అయిపోయి స్ట్రాంగ్ రూమ్లోకి పోయే లోపలనే జరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల కౌంటింగ్ అంతా సిద్ధమైంది శుక్రవారం ఉదయం 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 30 ప్రాంతాల్లో 158 హాలలో 150 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు ఇందుకోసం 8152 మంది సిబ్బందిని 31 మంది అబ్జర్వర్లను ఎస్సీసీ నియమించిందంటూ ఒక వార్త చూడొచ్చు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆఫీసర్ అంటూ ఒక వార్త ఇక ఇక్కడ అభ్యర్థులకు ఒక కొన్ని జాగ్రత్తలు చెప్పాలి ఎందుకంటే సిబ్బందిని పోలీసులను పెట్టి ఓట్లు బెండెళ్లు తారుమారు చేసేటువంటి కుట్ర కూడా కేసీఆర్ తెరలేపిండని మనకు తెలిసినటువంటి సమాచారం ఆయన ఎప్పుడైనా రాంగ్ రూట్లోనే గెలవాలనుకుంటాడు స్టేట్కి ఎప్పుడు గెలవడు పవర్ లేని సర్పంచ్ నల్లా నీళ్లు ఇయ్యలేరు స్ట్రీట్ లైట్లు పెట్టియలేరు పెత్తనమంతా రాష్ట్ర సర్కార్దే చెప్పినట్టు పనిచేయకుంటే నోటీసులు సస్పెన్షన్లు తీర్మానాలు లేకుండా డైరెక్ట్గా పనులు మిత్తీలకు తెచ్చి పనులు చేస్తున్నా సతాయింపులే రెండేళ్లుగా బిల్లులు ఇవ్వని సర్కారు ఏకగ్రీవాలకు 15 లక్షలు ఇంకా ఇయ్యలే పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పంచాయతీ సర్పంచ్ సోదరులారా కేసీఆర్ మోసం ఏందో అర్థమైంది కదా
కేసీఆర్ అనే వ్యక్తి ఒక దొంగ కేసీఆర్ అనే వ్యక్తి ఒక బట్టేబాజ్ కేసీఆర్ చేసే మాటలు కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి మీరు అప్పులు తెచ్చి ఆత్మహత్యలు చేసుకోకండి కేసీఆర్ అనే వ్యక్తి దుర్మార్గుడు తనకు పరిపాలన చేత కాదు ఏమున్నా సర్పంచ్ కూడా తనకాన్నే గులాంగిరి చేయాలనుకుంటున్నాడు ఇక్కడ సర్ప ఇక్కడ స్థానిక సంస్థ చట్టాలను తుంగలో దొక్తా ఉన్నాడు గౌరవ సర్పంచులారా మీరు ఇక కేసీఆర్ ఏదో ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టు ఇ వస్తాయి బిల్లులు అని చెప్పి చేశారు తెలంగాణలో పైసలు లేవు ఖజానా ఖాళీ అయిపోయింది కేసీఆర్ మొత్తం ఫుట్బాల్ బుడ్డి దేగ తేలేదాకా నాకి పారేసాడు మొత్తం ఇలాంటి సర్పంచ్ పదవి ఎందుకు ఈ ఊరు కొత్తగా పంచాయతీ అయింది గెలిచి రెండేళ్ళు అవుతున్నా ఏం చేయలేకపోయినా నన్ను ఎన్నుకున్న పబ్లిక్లో ఒక్కరు కూడా రేషన్ కార్డు పించినో ఇప్పించలేకపోయినా సర్కార్ ఆదేశాలు ఇచ్చిందని ఆఫీసర్లు చెప్పిన పనెల్లా చేసుకుంటూ వచ్చిన బిల్లులు మాత్రం ఇస్తలేరు వైకుంఠధామం నర్సరీ హరితహారం ట్రీ గార్డులు ఇంటింటికి రెండు డస్ట్బిన్లు ఇలా బిల్లులు వస్తాయన్న నమ్మకంతో అప్పులు తెచ్చిపెట్టినా 19,21,000 పెట్టిందట ఈమె సర్పంచ్ పైసా లేదు ఇప్పటిదాకా బానిసల్లాగా చూస్తున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సర్పంచులను బానిసల్లాగా చూస్తున్నారు ప్రజలు ఎన్నుకున్న మాపై ఆఫీసర్లు పెత్తనం చేస్తున్నారు మమ్మల్ని కాంట్రాక్టర్లుగా మార్చి పనులు చేయిస్తున్నారు కానీ ఫండ్స్ ఇప్పించట్లేదు మా ఊరికి వచ్చే నిధులతో ఊర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకోలేక మేము ఇంకా గమ్మంది ముచ్చట ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తది కదా ఈ నిధులను ఏం చేస్తున్నాడు మీరు కరెంటు బిల్లులు కట్టురని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకపోతా ఉంది కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఎత్తుకపోతా ఉంది మీదికెళ్ళి వైకుంఠధామాలు మన్ను మషాడం కేసీఆర్ బొక్కే భోషాడం అంత శత్రులు అయిపోయింది సర్పంచులు చేస్తున్నటువంటి ప్రతి ఉద్యమానికి క్యూని సండగా ఉంటుంది సర్పంచులారా మీకు సరైన న్యాయం జరగాలి మీకు అధికారాలు మీ చేతిలోకి రావాలి ఇక్కడ ఒక గ్రామంలో భద్రాచలం అడవుల్లో కూడా ఒక గ్రామంలో కరెంటు బుక్ చేయాలంటే కేసీఆర్ మనిషి వచ్చి వేసిపోవాలన్నట ఈ లోకల్ సర్పంచ్ చేయొద్దట గది కథ ఎంత దరిద్రమైన పరిపాలన ఇది పత్తి రైతు మునిగిండు ఎకరానికి 3 క్వింటాలే దిగుబడి వర్షాల వల్ల దారుణంగా పడిపోయిన దిగుబడులు ఎకరాకు 15,000కు పైగా నష్టం మొత్తంగా రైతులకు 9,000 కోట్ల పైనే లాస్ చెప్పిన పంట వేసినా కష్టకాలంలో ఆదుకొని రాష్ట్ర సర్కారు మద్దతుదర ఇప్పించడంలోను ఫెయిల్ కేసీఆర్ మాటలు నమ్మి వ్యాపారం చేసినా కేసీఆర్ మాటలు నమ్మి ఏమైనా పనులు చేసినా ఉత్తదే అర్థమైంది కదా పిట్టల దొరకు కేసీఆర్ కు పెద్ద తేడా ఏముండదు తప్పుడు రిజిస్ట్రేషన్లకు సర్కారే జిమ్మదారి కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ రూపొందించిన కేంద్రం రాష్ట్రాలకు పంపిన నీతి ఆయోగ్ అమల్లోకి వస్తే ఓనర్కు భరోసా పరిహారం చెల్లించేందుకు గ్యారంటీ ఫండ్ సమగ్ర భూ సర్వే ద్వారా కన్క్లూజన్ టైటిల్స్ 3 రిజిస్టర్లలోనే సమస్త భూముల వివరాలు అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఒకే చోట రాష్ట్రం చట్టం కంటే ఇది బెటర్ అంటున్నాయి ఎక్స్పర్ట్స్ ఇక ధరని కంటే ఒకటి బెటర్ అయినటువంటి చట్టం తెచ్చిన మన దరిద్రుడు ధరని తెచ్చింది కదా దాని ఇంట్లో పీనిగేలా దానికంటే ఒక గొప్ప చట్టం తెచ్చింది కేంద్రం అంటూ ఒక వార్త ఇడ ధరణిలో నమోదు చేసుకోకపోతే ఆస్తులు అమ్ముకోవద్దా రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన హైకోర్టు ఆధారు ఫోన్ నెంబరు కులం ఎందుకు అడుగుతున్నారు ఐటీ హబ్ ఉన్న మన దగ్గరే డిజిటలైజేషన్కి ఇంతలేట వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై 8 వరకు స్టే పొడగింపు అంటూ బాగా చేసింది ఇప్పటికైనా సిగ్గు శరం ఉండాలి కేసీఆర్ నీకు ఎందుకంటే హైకోర్టు దిట్టిన తిట్లు నిన్ను ఎవరు తిట్టకుండవచ్చు జనం ఏ తీరుగా తిడుతురో హైకోర్టు కూడా గాతీరుగానే తిడతా ఉంది టాప్ 10లో జమ్మికుంట టానా బెస్ట్ పోలీస్ స్టేషన్లో దేశంలోనే 10వ స్థానం ఫ్రెండ్లీ పోలీసింగ్కు గుర్తింపు ఈ జమ్మికుంట అంటే నాకు గుర్తొచ్చింది ఇదే జమ్మికుంట టానాలో మన ఎవరు దాసరి భూమయ్య సార్ సీఐగా పనిచేసినటువంటి జమ్మికుంట టానా ఇది దానికి బెస్ట్ పోలీస్ స్టేషన్లో దేశంలో 10వ స్థానం వచ్చిందట ఇక గ్రీన్ కార్డులు ఇక ఈజీ ఫారినర్స్కు పర్మనెంట్ రెసిడెన్స్ హోదాని ఇవ్వడానికి ఉద్దేశించి ఇమ్మిగ్రెంట్ వీసాలపై లిమిట్స్ ఎత్తివేయడానికి అమెరికా ఒప్పుకుందట ఇక రేపు మళ్ళా మీటింగ్ వ్యవసాయానికి సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రైతులు వాటిపైన నేడు ఇండియా ఆస్ట్రేలియా ఫస్ట్ T20 మ్యాచ్ అట ఇండియా ఆస్ట్రేలియా T20 వార్కు రెడీ అయింది చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకున్న కోహ్లీ సేన షార్ట్ ఫార్మాట్లో ఆసిస్పై పంజాబ్ విసిరాలని పట్టుదలగా ఉందని వార్త 3 వన్డేల సిరీస్లో 2 గెలిచింది ఒకటి ఓడిపోయింది ఎవరు టీమిండియా మరి ఇదేం చేస్తారు ఇది వెలుగు దినపత్రిక ఇక ఆంధ్రజ్యోతి చూసుకుందాం ఒకసారి తొలి ఫలితం 11 కారు జోరు ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనా 2016 ఎన్నికల కంటే తగ్గిన సీట్లు ఆ పార్టీకి 65 నుంచి 96 డివిజన్లు బీజేపీకి 12 నుంచి 35 డివిజన్లు వచ్చే ఛాన్స్ బీజేపీకి 12 నుంచి 35 కాదు 12 వచ్చినా వాళ్ళు వీళ్ళ పనిచేస్తారు బీజేపీ వాళ్ళు 97 డివిజన్లు వస్తాయన్న ఓ సర్వే సంస్థ గతంతో పోలిస్తే మజ్లిస్కు తగ్గనున్న సంఖ్య అంటూ ఒక వార్త చూడొచ్చు ఎవరిది ఊపు ఎవరిది నిట్టూర్పు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి బల్దియాప ఇక ఇప్పుడు కాసేపు ఇప్పుడు మీకు ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఏది టీవీలలో వస్తూనే ఉంటాయి టీఆర్ఎస్ 3 అని ఇవన్నీ ఉంటే మొదటి ఫలితం 11-12 గంటలకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ తీసి బండిల్స్ కట్టే కార్యక్రమం ఇప్పుడు వచ్చేటివి అన్నీ ఉంటాయి
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేడే ఉదయం 8 గంటలకు ప్రారంభం ఒక్కో రౌండ్ లో 14000 ఓట్ల లెక్కింపు ఒక్కో రౌండ్ కు గంట నుంచి గంటన్నర మెజారిటీ వార్డులో రెండు రౌండ్లలోనే ఫలితం రాబోతా ఉందట 38.46% ఓటింగ్ నమోదు ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్ సందేహాస్పద బ్యాలెట్ పై ఆర్వోదే తుది నిర్ణయం రీకౌంటింగ్ నిర్ణయం పై కూడా ఆలదే అంటూ ఎస్సిసి ఒక మాట చెప్పింది ఎవరి ధీమా వారిదే మళ్ళీ మేయర్ తమదేని అంటున్న టిఆర్ఎస్ మరో అనూహ్య ఫలితం పై బీజేపీ ఆశ కింగ్ మేకర్ హోదా పై మజ్లీ సంచన కాంగ్రెస్ ఆశలన్నీ మల్కాజ్గిరి ప్రాంతం పైనే ఎస్ మల్కాజ్గిరి ప్రాంతం పైనే మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి ప్రాంతం అది అక్కడే కాంగ్రెస్ పైన ఆశలు ఎక్స్ ఆఫిషియో ఓట్లపై స్టే ఇవ్వలేం రాష్ట్ర హైకోర్టు స్పష్టీకరణ ఎక్స్ ఆఫిషియో ఓట్లు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మేయర్ ఎవరు ఉండాలనేది ఇక్కడ ఆసిఫాబాద్ అడవులలకేని ఇటు ఖమ్మం అడవులలకేని వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు నిర్ణయం చేస్తాడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లు కాదు వీళ్ళే నిర్ణయం చేస్తారు మేయర్ ఎవరు ఉండాలనేది ఇంత దరిద్రుడు మన కేసీఆర్ అర్ధరాత్రి సర్క్యులర్ ఆంతర్యం ఏంటి స్వస్తిక్ గుర్తే కాకుండా మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటు పరిగణలోకేనా ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కౌంటింగ్ అధికారులకు మాత్రమే సర్క్యులర్ తక్షణమే రద్దు చేయండి లేదా కోర్టుకి వెళ్తాం టిఆర్ఎస్ మజ్లీస్ రిగ్గింగ్ బండి సంజయ్ ఇవన్నీ చెప్తానేనగా బాతాలపోశెట్టి ఎన్నికల సంఘం ఈ రెండు కుమ్మక్కై చేస్తున్న డ్రామా వీడని ప్రతిష్టంభన నాలుగో రౌండ్ చర్చలు అసంపూర్ణం రేపు మళ్ళీ భేటీ అంటూ రైతులకు సంబంధించినటువంటి వార్త ఇది ఇట్లుంటేగా తలైవ అరంగేట్రం ఎట్టకేలకు రాజకీయాల్లోకి రజనీకాంత్ జనవరిలో పార్టీ పెడతానని ప్రకటన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మొత్తం 234 స్థానాల్లోనూ బరిలోకి రాజకీయ మార్పు తథ్యమని ఉద్ఘాటన తమిళనాడు రాజకీయ తుఫాను ద్రవిడ పార్టీల్లో కల్లోలమంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చుగా టోల్ ప్లాజాలోకి ఫాస్ట్ ట్రాక్ ఉంటేనే అనుమతి జనవరి 1 నుంచి అమల్లోకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట ఆస్తుల వివరాల సేకరణపై 8 వరకు స్టే ఇంకా ఎన్ని మాటలు తిడుతుందో కేసీఆర్ హైకోర్టు కేసీఆర్ ఏముండదు సీముని ఎత్తురు ఏముండదు ఇట తిడతా ఉంటే ఇట దులుపుకొని వెళ్ళిపోతాడు అంతే జమ్మిగుంట పోలీస్ స్టేషన్లకు దేశంలోనే పదో స్థానం నాలుగేళ్లుగా రాష్ట్ర పిఎస్లపై చేయి రాష్ట్ర పిఎస్లపై చేయి కరీంనగర్కు మూడోసారి గుర్తింపు హోంమంత్రి డీజీపీ అభినందనలు ఇదేంది నేర నేతలపై జీవితకాల నిషేధమా కేంద్రం వ్యతిరేకం సుప్రీంలో అఫిడవిట్ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల మధ్య వివక్ష సర్వోన్నత న్యాయస్థానంలో అశ్విని కుమార్ సవరణ పిటిషన్ ఏడాదిలోగా నేతలపై కేసుల్ని పరిష్కరించాలని జస్టిస్ రమణ బెంచ్ ఆదేశమట నోములకు కన్నీటి వీడుకోలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు హాజరైన బాతాల పోశెట్టి కుటుంబ సభ్యులకు ఓదార్పు ఆందోళన చెందవద్దు అన్నీ నేను చూసుకుంటా అన్ని సేమ్ ఎన్నికలను బ్యాలెట్లను రాత్రికి రాత్రి అన్ని ఆయన ఎట్లా చూసుకుంటా వీళ్ళని కూడా అట్లా చూసుకుంటాడ కరోనా కల్లోలం రికార్డు స్థాయిలో అమెరికాలో ఒక్కరోజే 3157 మంది మృతి 24 గంటల్లో 100,000 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరిక పరిస్థితి విషమిస్తుందన్న నిపుణులు రానున్న 3 నెలలు కనిష్ట పరిస్థితులే కఠిన పరిస్థితులే రష్యాలో 10 రెట్లు పెరిగిన రోజువారి కేసులంటూ కరోనా రష్యా అమెరికాలో విజృంభిస్తుంది ఇక మన తాను ఎట్లాగో కరోనా టెస్ట్ చేయరు కాబట్టి ఏ బాధ లేదు నేడు తెరుచుకోనున్న మల్టీప్లెక్స్లట 8 నెలల విరామం తర్వాత ప్రారంభం కాబోతా ఉన్నాయట పాఠశాలలపై 7న నిర్ణయం అధికారులతో సమీక్షించనున్న బాతాల పోశెట్టి జనవరి నుంచి పాక్షికంగా తెరవండి రాష్ట్రాల సీఎంలకు సిఐఎస్సిఈసి లేక జనవరి నుంచి బడులు కాలేజీలు పునఃప్రారంభించే అవకాశం అంటూ ఎవరు కువ్వాడ అజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారా ఓకే ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం నేడు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అంటూ వార్త సాయంత్రానికి తేలనున్న రాజకీయ పార్టీల భవితవ్యం పక్కాగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుల్ల ద్వారా లెక్కింపు అంటూ ఒక వార్తను చూడొచ్చు ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఇక ఆజ్ కీ బాత్ గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడిన వాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు చూద్దాం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎవరిని ఎలా ఉంచబోతున్నాయంటూ ఆదాబ్ కోట్ అది ఇంకా రాజేంద్ర ప్రసాద్ జీవన శైలి దేశానికే ఆదర్శం నిరాడంబర నాయకుడు ఆయనవి గొప్ప ఆలోచనలు ఆయన జీవితం ప్రేరణ ఇస్తుంది నివాళులర్పించిన రాష్ట్రపతి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి అంటూ వార్త చివరి దశకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ వెల్లడించిన ఎయిమ్స్ డైరెక్టర్ అయితే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ నెలాఖరుకు వినియోగానికి వచ్చే అవకాశం నకిలీ వ్యాక్సిన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రపంచ దేశాలను హెచ్చరించిన ఇంటర్పోల్ ఇదో బాధ ఉంది ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఆన్లైన్లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాక్సిన్ కావాలంటే బ్లాక్ మార్కెట్ అని ఇవన్నీ ఉత్తాయి మోసపోకండి అడ్డమైన వ్యాక్సిన్ వేసుకొని తొలిసారి ఢిల్లీ బయట భారత్ బంగ్లాదేశ్ మధ్య చర్చలు జరిగినాయట సరిహద్దు సమస్యపై ఫోకస్ ఈ నెల 22 నుంచి ప్రారంభం అంటూ వార్త పద్మవిభూషణ్ వెనక్కిచ్చేసిన మాజీ సీఎం బాదల్ రైతుల పోరాటానికి మద్దతు పురస్కారం వద్దని రాష్ట్రపతికి లేక రైతులు బాధపడుతుంటే ఈ గౌరవం వద్దని వ్యాఖ్య అంటూ
పంజాబ్ కి సంబంధించినటువంటి నాయకులు ఈడ ఇట్లుంటే మన తాను ఉంటారు లీడర్లు సర్పంచులను ఇంత ఆగం చేస్తున్నారు కదా సర్పంచుల సంఘం అధ్యక్షునికి ఏదైనా పదవి ఇవ్వగానే సర్పంచులు తీసుకుంటారు ఆడనేం గట్ల తమిళనాడు రాజకీయ తుఫాన్ మారుస్తాం అన్నిటిని మారుస్తాం అన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగేట్రానికి సంబంధించినటువంటి వార్త ఇది సంచలన మార్పులు రానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారుట ఉత్తమ పోలీస్ స్టేషన్ గా జమ్మికుంట గుర్తింపు హోంశాఖ జాబితాలో జమ్మికుంట పదవ స్థానం అంటూ ఒక వార్తను చూడొచ్చు మనం 2015 నుంచి సాగుతున్న కార్యక్రమం అంట ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం అంట సొంత ఖర్చుతో నిర్మిస్తామని బాతాల పోశెట్టి కొడుకు డ్రామారావు ఆదేశం ఇక చూడు ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం ఉండాలట ప్రతి మండలానికి హాస్పిటల్ వద్దు ప్రతి మండలానికి మంచినీటి ట్యాంక్ వద్దు కానీ వృద్ధాశ్రమాలు ఆ తర్వాత వైకుంఠ ధామాలు ఇంలా దినాలే సచ్చిపోతే వైకుంఠ ధామంలో బొంద పెట్టాలి ఇగో ఇది కథ ఈ సన్నాసి సర్కారి అడబుట్టిందో ఏం కథనో కదా ఖమ్మం చేరిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర 2 రోజుల పాటు అక్కడే తిరుగుతాను మల్లన్న నిరుద్యోగులందర్ని కలుస్తా పట్టాలు పుచ్చుకొని పొట్ట కోసం వీధి వ్యాపారాలు కల్వకుంట్ల ఫ్యామిలీలో అందరికీ కొలువులు ప్రభుత్వ ఉద్యోగుల వెదలు తెలుసుకుంటానంటూ నిన్న ఖమ్మం చేరింది మన పాదయాత్ర ఇగో ఇక్కడ మాట్లాడుతున్న అతను ఎంఎస్సి బీఈడి చదివిన నిరుద్యోగి అరటిపండ్లు అమ్ముకుంటా ఉన్నాడు వైరాకాడ చాలా బాధాకరమైనటువంటి అంశం అది ఇవాళ ఖమ్మంలోనే ఇవాళ ఖమ్మంలో ప్రభుత్వ కార్యాలయాలు తిరగబోతా ఉన్నాం అలాగే ఇంకొన్ని చోట్లకు పోబోతా ఉన్నాం రేపు కూడా ఖమ్మంలోనే మేము స్టే చేయబోతా ఉన్నాం ఖమ్మంలో పూర్తి ఖమ్మంను జల్లెడబట్టినాకనే ఖమ్మం నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం ఇది ఇట్లుంటే ఇక పూర్తైన ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహణ నివాళులర్పించిన సీఎం కేసీఆర్ మంత్రులు అంతిమ యాత్రకు భారీగా హాజరైన అభిమానులంటూ ఒక వార్త సాక్షి చూద్దాం ప్రత్యేక ఆహ్వానం రిపబ్లిక్ డేకు బ్రిటన్ ప్రధాని పిలుస్తా ఉన్నారట ఆయన కరోనా వచ్చింది తగినట్టుంది మాస్కులు ధరించకపోతే హక్కుల్ని కాలరాసినట్టే బరాబర్ ముచ్చట చెప్పింది సుప్రీంకోర్టు అమెరికాలో కరోనా కలరా నృత్యం ఒక్కరోజే 3157 మరణాలు చర్చలు అసంపూర్ణం రైతు ఉద్యమానికి సంబంధించి నేడు తొలి టీ20 అంటూ స్పోర్ట్స్లో హెచ్డిఎఫ్సికి ఆర్బీఐ షాకు తాత్కాలికంగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ నిలిపివేతకు ఆదేశం అంటూ ఒక వార్త భాగ్యం ఎవరికో నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభం తొలి ఫలితం మెహదీపట్నం ఆఖరుగా మైలార్ దేవపల్లి తొలి ఫలితం మెహదీపట్నంది రాబోతా ఉందంట ఒకసారి 3 ముఠాల చేతులు మారి భారత్ వస్తున్న బంగ్లా యువతులట గీతాంజలి రావు టైమ్ కిడ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక ఇంటర్వ్యూ చేసిన ఎంజలినా జోలీ అంటూ ఒక వార్త హెడ్డింగ్స్ పెట్టింది ఇవన్నీ రాజకీయాల్లోకి వస్తున్న కొత్త ఏడాదిలో కొత్త పార్టీ రజనీకాంత్కు సంబంధించిన వార్త కవర్ చేసింది సాక్షి దినపత్రిక ఇది ఏపీకి సంబంధించి ఇది మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గట్లే అనిపిస్తుంది మాకు కూడా నో డ్యూ ఉంటేనే రిజిస్ట్రేషన్లట ఇవో కేసీఆర్ మళ్ళీ తాగులాట పెట్టిండు ఇంటికి కానీ భూమికి కానీ ఏమి పన్నులు పెండింగ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కావట నేను చెప్తలేను ఆ కేసీఆర్ నమ్మి నమ్మకూరని చెప్పి చదువుల దారిటు తర్జన భర్జన పడుతున్న విద్యాశాఖ ఉన్నత విద్యామండలి ఆలోచనల్లో పడేస్తున్న సెకండ్ వేవ్ భయం అంటూ ఒక వార్త ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన శంకరన్న కార్టూన్ ఏంటి భయనే వీడేసిండా ఏమని పెట్టిండు రైతులతో కేంద్రం చర్చలు రైతులేమో పోడుగున్నారు అధికారేమో కింద ఉన్నాడు ఇది ఇట్లుంటే ఇక అమ్మ ఇక చూసుకో కారుదే జోరు ఇక సీట్లు 80 నుంచి 101 సీట్లు ఖాయమని వెళ్ళడి ఎవరు వెళ్ళాడమ్మా పోటీలో కూడా నిలవని కమలం అగో ఇక చూడ సిగ్గుండదు ఈ పేపర్కు తమాం ఇప్పటిదాకా నా వాట్సాప్ స్టేటస్ చూడ్రి వ్యాక్సిన్ తయారీలో 1% మాత్రమే కేంద్రం ప్రమేయం ఉంది కేసీఆరే కేంద్రం మీద ఒత్తిడి తెస్తే వ్యాక్సిన్ తయారవుతుందని చెప్పి ఆ వార్త రాజినోడు ఎవడో గారు నవ్వుకుంటారు జనం ఆ చదివినోడు ఎట చదివిడు ఇంకా గమ్మత్ ముచ్చడా టీ న్యూస్లా కారుదే జోరు 95 నుంచి 101 వస్తాయట ఇక లెక్కింపేందుకు ఊకోరి సపరేక ఇవే అంకెలు వేసుకోరి ఇవి చెప్పిందంటే బరాబర్ ఉంటుంది ఇవే ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠం బ్యాలెట్ ఏవి బాక్సులు మారినాక జరిగినాయి ఇవన్నీ యుద్ధమే మెట్టు దిగని రైతులు బెట్టు వీడని కేంద్రం ఎన్నడో ఒకనాడు తెలంగాణలో కూడా ఇటువంటిదే వస్తుంది నువ్వు ప్రగతి భవన్ ఇడిచి బయటికి రాలేవు ఏది ఫామ్ హౌస్ ఇడిచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు రికార్డులు డిజిటలైజ్ చేస్తే తప్పేంటి రాజస్థాన్లో ఎప్పుడో డిజిటలైజేషన్ జరిగింది కదా మన తాన మనది 1 నెంబర్ రికార్డులు డిజిటలైజేషన్ చేస్తే తప్పేంది ఈడేం చెప్పింది కోర్టుగో ఇక్కడ అయిపోయా ఆధార్ ఫోన్ నెంబర్ కులం ఎందుకు అడుగుతున్నారు ఐటీ హబ్ మన దగ్గరే ఉంది డిజిటలైజేషన్ ఇంత లేటా అని అడుగుతా ఉంది ఈడనేమో ఈడేం రాసుకొచ్చింది చూడమే
రికార్డులు డిజిటలైజ్ చేస్తే తప్పేంటి? ఎవడు తప్పు అన్నాడు? మరి తప్పు అన్నాడు ఎవడు? నీకు చేయచాతగాక చేసే ఓపిక లేక ఇవన్నీ బద్మాషి రాతలు. ప్రజాహితమే పరమావధి అట్లనా బాతాల పోసేటికి కొడుకు ప్రజాహితమే పరమావధి అట ఆయనకు అంతే ప్రజాహితమే. అదే జన్వాడ టాప్ 10 లో జమ్మికుంట టౌన్ దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ లో గుర్తింపు పీపుల్ స్టేషన్ అట. కేసీఆర్ కూడా టాప్ ముఖ్యమంత్రి అని రాయనుంటివి. ఆయన కృషితోనే అయిందని రాయనుంటివి. హరితాలయం ఆకుపచ్చ రంగేసుకున్న యాదాద్రి పరిసరాలట. రాజన్న సిరిసిల్ల రాజన్న ఆలయం అది ఆకుపచ్చ వర్ణం లేదు. అన్ని బోషిడికే వార్తలు ఉంటాయి. ఇలా సంపన్న రాణులు 55,000 కోట్లతో రోష్ని నాడార్ నెంబర్ 1. ఓ అమ్మో ఇది కవితకు చూపెట్టారు, మరి నేను ఎందుకు లేను అనుకుంటారు పుసుకున్న. మళ్ళా తెలంగాణ సంపద మీద పడనంటే అట్లా కొంత ఆగం ఉంటుంది. ఇగో ఇది అమ్మ బాతాల పోసెట్టి గారు మీ ప్రీడేట్ పోయినా మా చెప్పామోకి గోలిచ్చినావా? ఇక ఇలా గట్టిగా వేసుకుంటా కూర్చుంటాడు ఆడ. ఫలితాలు ఎట్లొచ్చినాయి ఇక చూసుకొని మంచి ఫలితాలు రాగానే అని మళ్ళీ మైకిట్లోకి వచ్చి చూస్తాడు గంతే, లేకపోతే ఏముండదు. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. ఇక ఇవాళ ఖమ్మంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మేము ప్రచారానికి వెళ్ళబోతా ఉన్నాం, ఓట్లు అభ్యర్థించబోతా ఉన్నాం. జిహెచ్ఎంసీ ఫలితాలు ఎలా ఉన్నా కూడా అక్రమాలకు పాల్పడి టీఆర్ఎస్ పార్టీ బ్యాలెట్లు బాక్సులు తరలింపు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అనూహ్యంగా ఓట్ల శాతం పెరగడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ఫలితాలు కూడా అనూహ్యంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండడానికి న్యూస్ నేను మీ తీన్ మార్మల్.